हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। नेनु मी विजयलक्ष्मी। नेनु आलुगड्ड मेंति कूर कलिपि ए विधंगा चेस्तारो ई वीडियोलो चूपिंचबोतुन्नानंडी। सो ओकवेळ एवरैना फस्ट टाइम चूस्तुन्न वाळ्ळु अयिते कंपल्सरीगा चैनल नि अयिते सब्स्क्राइब चेयंडी, लाइक चेयंडी, शेर चेयंडी, कमेंट चेयंडी। अंड ई कर्रीनी इंतकुमुंदु एवरैते ट्राई चेयलेदो ओकसारि अयिते ई विधंगा ट्राई चेयंडी, चाला टेस्टीगा उंटुंदि अंड हेल्दी रेसिपी कूडानु। सो मुंदुगा आलुगड्डल पैन उन्न पोट्टुनु पील चेसेसि మొత్తం అశుభ్రంగా కడుకోవాలండి। ఆ తర్వాత వాటిని పీసెస్ లాగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి। అంటే కంప్లీట్ గా బాయిల్ కనవసరం లేదండి, ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది। అండ్ ఇందులో salt కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ salt అనేది ముక్కలకు పట్టి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది కర్రీకి। సో కాసేపు అవి ఉడకనిద్దాం। అవి ఉడికే లోపు మనం మెంతి కూరను రెడీ చేసుకుందాం। మెంతి కూరకు చివర్లో ఉన్న వేర్లను తుంచేసి ఈవెన్ గా కట్ చేసుకోవాలండి। మెంతి ఆకుని కట్ చేసుకొని ఆ తర్వాత వాటర్ లో ఆ విధంగా శుభ్రంగా కడుక్కొని ఒక జల్లిగినలోకి వడగట్టుకోవాలి। వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు అట్లా ఉంచుకోవాలి దాని పక్కన। అండ్ ఈ లోపు మనకు బంగాళ దుంపలు అనేవి ఉడికిపోయాయి, వీటిని ఒక డ్రైనర్ లోకి వడగట్టుకోవాలి వీటిని కూడా। అండ్ సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో పప్పు దినుసులను యాడ్ చేసుకోవాలి। అండ్ అవి కూడా వేడెక్కాక ఉల్లిపాయలను వేసుకోవాలి। ఉల్లిపాయలు వేడెక్కాక అందులో కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి। అండ్ తర్వాత కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి। అండ్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి। అండ్ ఇవన్నిటిని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులను యాడ్ చేసుకోవాలి। సో చూడండి, నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఆకుల్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి। ఆలుగడ్డల్ని అయితే తర్వాత యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి నేను అవి ఇంకా చివరిలో వేస్తాను। ఇది ఇంకా మనకు అసలు వేగలేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం మెంతి ఆకుల్ని వేసుకుందాం। సో ప్రాసెస్ అయితే చూడండి, ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా। అండ్ ఆ తర్వాత మెంతి కూర చూడండి, కొంచెం ఒక 5 మినిట్స్ అయ్యాక చూస్తే ఈ విధంగా వచ్చేసింది। అండ్ ఇంకొక 5 మినిట్స్ అలా ఉడకనిద్దాం। ఇది కొంచెం బాగా ఉడకాలండి, ఉడక ముందుకే వేస్తే కర్రీ అనేది టేస్టీ రాదు మనకు। సో ఆ కలర్ అనేది ఆ విధంగా వచ్చేయాలి మెంతి కూర ఆకు। ఆ విధంగా వచ్చేసాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పౌడర్, కొబ్బరి పొడి అండ్ మసాలా పొడి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకుని ఈవెన్గా మిక్స్ చేసుకుంటే ఆలుగడ్డ మెంతి కూర అనేది మనకు రెడీ అయిపోతుందండి। అండ్ ఆకుకూరలు విడిగా తినడం ఇష్టపడని వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। మనకు అసలు ఆకుకూరల స్మెల్ అనేది ఉండదు ఇందులో, ఇది ఆలుగడ్డలలో కలిసిపోతుంది కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారు। సో కర్రీ కూడా బాగా వచ్చేసిందండి, ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా। అండ్ ఇంతే అండి, సింపుల్గా ఉండే ఆలుగడ్డ మెంతి కూర రెసిపీ అనేది మనకు రెడీ అయిపోయిందండి। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి। అండ్ కంపల్సరీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో।